हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टी स्पेशल रेसिपी फिश फ्राई। फिश फ्राई ने चाला सिंपल गा, चाला ईजी गा, टेस्टी गा रेडी चेसुकोवच्चंडी। चाला रुचिगा उंटुंदी। दीन्नी फ्राई चेसुकोनी साइड डिश गा तिनोच्चु, लेदंटे फ्राई चेसुकुन तर्वात వట్టిదైన తినొచ్చండి। చాలా చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది। ఫిష్ మన హెల్త్కి ఎంతో మంచిదండి, అందులో మరి చిన్నపిల్లలకి చాలా మంచిది। ఈ ఫిష్ ఫ్రైని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము। ముందుగా ఈ ఫిష్ ఫ్రై రెడీ చేసుకోవడానికి 1 కేజీ ఫిష్ ముక్కలు తీసుకున్నానండి। ఇవి కొర్రమీన్ చేపలండి। కొర్రమీన్ చేపలలో బోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, మనం తినడానికి వీలుగా ఉంటాయండి। ముండ్లు అంటారు కదా, అవి చాలా తక్కువగా ఉంటాయి, చాలా ఈజీగా తినొచ్చు। పిల్లలు కూడా చాలా ఈజీగా వల్చుకొని తినొచ్చండి। ఈ ఫిష్ ముక్కల్ని ముందుగా కొంచెం సాల్ట్, నిమ్మకాయ వేసుకొని బాగా శుభ్రపరచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి। అందులో హాఫ్ నిమ్మకాయ జ్యూస్,
తో రెండు వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నిటిని కూడా అలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటే నోరూరుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోరండి, ఎంత రుచిగా ఉంటుంది. ఇలా రెడీ చేసి మీ పిల్లలకి పెట్టారంటే చాలా ఈజీగా సింపుల్గా తినేస్తారండి. దీంట్లో ముళ్ళు అనేవి తక్కువగా ఉంటాయి, చాలా ఈజీగా తినొచ్చు. సైడ్ డిష్కి ఇలా రెడీ చేసుకొని తినొచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫిష్ ఫ్రైని ఇలా రెడీ చేయండి, వదలకుండా తినేస్తారు, అంత రుచిగా ఉంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.